ప్రేమైన దేవుని ప్రజలారా, మీకు ఎంకరేజ్మెంట్ కలుగుట కొరకై, మీలో ప్రోత్సాహం కలుగుట కొరకై, దేవుని యందు భయం, దేవుని యందు భక్తి, దేవుని యందు ప్రేమ, గౌరవం, ఆప్యాయత కలుగుట కొరకై ఈ విషయాన్ని నేను మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే, చాలామంది బైబిల్ను పట్టుకోవడానికి కానీ సిగ్గుపడతా ఉంటారు చర్చికి వెళ్ళి తీసుకెళ్ళడానికి. అదే ప్రకారం కారు మీద వాక్యాలు పెట్టుకోవాలన్నా, ఇంటిలో వాక్యాలను పెట్టుకోవాలన్నా, లేకపోతే వాక్యాలను హృదయంలో పెట్టుకోవాలన్నా, ఆఫీసులలో వాక్యాలు పెట్టుకోవాలన్నా, షాపులలో దేవుని వాక్యాలు పెట్టుకోవాలన్నా సిగ్గుపడతా ఉంటారు. ఎవరేమన్నా అనుకుంటారేమని భయపడతా ఉంటారు. అయితే నేను చూసిన సందర్భాన్ని చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం విజయవాడ ప్రాంతం నుంచి మార్కాపురకి వస్తూ ఉన్నాను. వస్తూ ఉన్న సమయంలో పెట్రోల్ పంక్ దగ్గర కారు ఆపాము. ఆపిన తర్వాత ఆ పెట్రోల్ బంకులోకి వెళ్ళి వాటర్ తాగి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే సడన్గా నా కన్ను ఆఫీస్ రూమ్లో పడింది. ఆఫీస్ రూమ్లో పడగానే ఆఫీస్ రూమ్లో దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడు ఒకతను. చాలా సంతోషం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని పెట్టుకున్నాడే తను. సిగ్గుపడకుండా ఎవరన్నా ఏమని అనుకుంటారేమో. చాలామంది పెట్రోల్ బంకులకు వస్తూ ఉంటారు, అరే ఈ వాక్యాలు పెట్టుకుంటే ఎవరు పోపించుకోరేమో అనుకునేవారు ఉంటారు. ఇతను వాక్యమే లోపల పెట్టుకున్నాడు, బయట కూడా పెద్ద అక్షరాలతో పెట్టాడు వాక్యం. చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది నాకు, చాలా ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. చూడండి మీరు కూడా ఆ వీడియోను. ఈ ప్రాంతంలోనే పక్కన కారు ఆపేసి వాటర్ దప్పికవుతుంటే వాటర్ కోసమని ఈ పెట్రోల్ బంకులోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సడన్గా నేను ఇక్కడ ఒక వాక్యాన్ని చూశాను. అదిగో, నేను ఖ్యాతిని మంచి పేరును కలగ చేసేతను, లోపల ఒకటి బయట కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిన వారు చూస్తారు, ఏంటి ఖ్యాతి మంచి పేరు ఇస్తారంటే ఎవరు అసలు ఇచ్చేది అంటే, అప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుని గురించి పరిచయం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ సహోదరుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ పెట్రోల్ బంకులోకి వచ్చేవారు చాలామంది వస్తుంటారు. ఒక్క మాటైనా ఆదరించే మాట వారిని తాకుతుంది. బాధలలో, కురుముదలలో, వేదనలో దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుడు కార్యాలు జరుగుతాయి. ఆయన ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పెట్రోల్ బంకు ఓనర్కి ఉన్న ఆశ, ఆసక్తి నీకు నాకు ఉండినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచదను అని దేవుడు చెప్పాడు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని ఉంచుకుంటూ వచ్చాడు. వాక్యమే మన జీవితాలను సరిచేస్తూ ఉంటుంది. ఇంకా మేము మరలా వాటర్ తాగి అక్కడి నుంచి మరలా ప్రయాణమయ్యి మరలా వేరే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి అలవాటును చేసుకోండి. చూసారా, అతనికున్న ధైర్యం, అతనికున్న ఆసక్తి, ప్రేమ దేవుని అంతగా ప్రేమిస్తుందని అర్థం. ఎవరేమనుకుంటా నాకేమి అని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం ఎక్కడుందో అని అడగొచ్చు మీరు, చెప్పను. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు వారికి ఎదురుగావచ్చు, ఎదురవుతాయి. అందుకని వారి గురించి ప్రార్థన చేయండి, సరేనా? అయితే అంత ఆసక్తితో తనను పెట్టుకున్నాడు కదా, మరి మీరు దేవుని వాక్యాన్ని ఇళ్లలో పెట్టుకుంటున్నారా? ఇంటి చుట్టూ వాక్యాలు ఉండాలా? ఇంట్లో బయట వాక్యాలు ఉండాలా? ఆ వాక్యాలు చూసి ప్రజలు ఆదరణ పొందుతారు మొట్టమొదటిగా. రెండోది, వాక్యాలు విని చూసి దేవుని గణపరుస్తారు. వాక్యాన్ని చదువుకొని బాధల్లో వేదనలో ఉన్నప్పుడు ఆ వాక్యం నెమ్మదిస్తుంది. అందుకు వాక్యాన్ని మనము పెట్టుకోవాలి. ఏదేదో పెట్టుకుంటూ ఉంటాం, పేర్లు, చిన్ని, కొన్ని, పొట్టి, బుజ్జి అని ఏదో వేసుకుంటూ ఉంటాం. కానీ బండ్ల మీద వాక్యాలు,
కార్ల మీద వాక్యాలు, ఇళ్ల మీద వాక్యాలు, ఆఫీసులో వాక్యాలు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, అతనికి ఉన్న ఆ పెట్రోల్ బంక్, అతనికి ఉన్న ధైర్యము ఉందా మనలో? కలిగి ఉందాం ఇప్పుడైనా. ఇప్పుడైనా అలాంటి ధైర్యాన్ని, అలాంటి జీల్ని మనం కలిగి ఉండినట్లయితే దేవుడు మనల్ని చూసి గణపరచబడతాడు. అది కోరుకుంటున్నాడంటే దేవుడు మన జీవితంలో. ఏదో క్రైస్తవులు ఉన్నాము, బ్రతుకుతున్నాము, అయిపోతూ ఉంది, పక్క వారు ఏం తెలియకుండా, పక్క వాళ్ళకి ఏం తెలియకుండా సాగుతుందిలే అనుకోవచ్చు, మంచిది అలా కూడా. కాకపోతే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తం సిగ్గుపడి వారిని నేను పరలోకములో తండ్రి ఎదుట సిగ్గుపడతానంటున్నాడు. ఒప్పుకోకపోతే సిగ్గుపడతానంటున్నాడు. ఆ రోజు నీకు పరలోక ఆహ్వానం ఉండదు, ఆయన సిగ్గుపడితే ఏముంటుంది ప్రయోజనం? ఏముండదు. ధైర్యంగా నిలబడండి. క్రైస్తవుడు అయినందుకు మనం ధైర్యంగా ఉండాలి. క్రిస్టియన్ ఇట్స్ ద బ్రాండ్ అంతే. క్రిస్టియన్ ఇట్స్ ద గ్రేట్ వర్డ్. క్రీస్తులో ఉండేవాడిని క్రిస్టియన్ అంటారు. ప్రతి ఒక్కడు క్రిస్టియన్ కాదు. తాగేవాడు వచ్చిన క్రిస్టియన్ అండి, వ్యభిచారం చేసేవాడిని క్రిస్టియన్ అండి, లంచాలు తీసుకునే క్రిస్టియన్ అండి, నన్ను క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్, క్రీస్తులో ఉండేవాడిని క్రైస్ట్ ప్లస్ ఇన్, క్రీస్తులో ఉండేవాడిని క్రిస్టియన్ అంటారు. అది క్రైస్తవ్యం యొక్క విధానం. అలాంటి వారే గట్టిగా నిలబడగలరు, దేవుని కొరకు సాక్ష్యం జీవించగలరు. ప్రార్థన చేయండి. వారంతో ముందుకెళ్ళండి. దేవుని కొరకు ఏర్పాటు చేసుకోండి. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు వివేచన కూడా కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. వివేచనతో మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ఆ వాక్యం ప్రజలను ఆదరిస్తుంది, ఆ వాక్యం ప్రజలను బలపరచబడుతుంది. చాలామంది హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆఫీసర్లు అయినవారు క్రైస్తవులు, కానీ వాళ్ళు పెట్టుకోరు. ఎవరేమైనా అనుకుంటారు ఏమండి? దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించండి. మనుషులతో సంబంధం ఉండదు మనకి. దేవుడు ఏం చెప్తున్నాడు, నేను దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికి సాగాలి అనేది కోరుకోవాలి. ఆ పెట్రోల్ బంక్లో నేను చూసినప్పుడు చాలా సంతోషిస్తూ వచ్చాను. అబ్బా ఎంత ఆసక్తి ఉంది తనకి, ఎంత ఆసక్తి ఉంది. అతని దగ్గరికి పెట్రోల్ కొట్టించుకోవడానికి చాలామంది వస్తూ ఉన్నారు, చాలామంది. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశ్రదించబడటమే కదా. ప్రభువా నీ ఆశీర్వాదం మంది నా కుటుంబం ఆశ్రదించబడిందయ్యా అని దావీదు చెప్తున్నాడు కదా. దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క దీవెన వస్తుంది. మనుషులు ఎన్నైనా అనుకోవచ్చు, మనుషులు పెట్టే ఎందుకు భయపడద్దు, వారి నోటి మాటలకు నేను దాస్తాను అని దేవుడు ఎన్నో మాటలు మాడుతున్నాడు, ఎన్నో మాటలు ఆదరిస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని కొరకు నిలబడండి, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధుడా, ఆ పెట్రోల్ బంక్ ఉన్న అతనికి జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఇంకా ఆశీర్వదించండి, నీ కొరకు బ్రతికే కృప దయచేయండి, కుటుంబానికి కట్టండి. ఎవరు ఆ పెట్రోల్ బంకులు పంపించుకుంటున్నారు వారికి కూడా రక్షణ దైవం దయచేయండి.